తెలుగు భోజన్ మీడియా పేద ప్రజల నుండి ఓటిఎస్ బలవంతపు వసూలు ప్రభుత్వం ఇకనైనా మానుకోవాలని మండల అభివృద్ధి అధికారి చెల్ల శ్రీనివాస్ కుమార్ కు బలవంతపు వసూలు ప్రజలకు ఉరితాడు జ్ఞానంతో వినతి పత్రం అందజేసిన మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకాశం జిల్లా కొమరలు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటిఎస్ విధానంలోపై ప్రభుత్వం దజమెత్తారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సూచనల మేరకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో బలవంతపు వసూలు ప్రజలకు ఉరితాడు నినాదంతో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రాఘవరెడ్డి ముత్తుముల సంజీవ్ రెడ్డి కొమరలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు చల్లిచీమల శ్రీనివాస్ చౌదరి ఓటీఎస్పై ప్రజల ఆగ్రహాన్ని మండల అభివృద్ధి అధికారికి వివరించారు